వెల్కమ్ టు ఐబిఆర్ నౌ. దిస్ ఇస్ కృష్ణ. ఈరోజు జనగాం మండలం, జనగాం జిల్లా ఎర్రగొల్ల పహాడు గ్రామ సర్పంచ్ గారితో ఉన్నాం. మేడం నమస్కారం అండి. మేడం, మీ పేరు, మీ సార్ పేరు? నా పేరు రేణుక. శంకర్. శంకర్, మీరు ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచారు అండి? 200. సో మీకు మీ గ్రామంలో ఓట్లు వేయమని అంటే మీరు నామినేషన్ వేసిన నుండి ఓటింగ్ అయ్యేంత వరకు మీరైతే ఓటు వేయమని ఇంటింటికి పోయారు కదా, అప్పుడు వాళ్ళు మీకు చెప్పిన సమస్యలు ఏంటి మీ గ్రామ ప్రజలు? మాకు చెప్పిన సమస్యలు ఈ డ్రైనేజీ సమస్య, రోడ్లు, ఇండ్ల గురించి చెప్పారు, ఇంకా కొన్ని పింఛన్లు. సో మీకు ట్రైనింగ్ అయింది కదా? ట్రైనింగ్ అయింది. ట్రైనింగ్లు ఏం చెప్పారు మీకు సార్లు? ట్రైనింగ్ ఆదర్శ గ్రామం గురించి చెప్పారు. ఆదర్శ గ్రామం అంటే ఆదర్శ గ్రామం చేయాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే కొన్ని కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి, అందరి సహకారంతో ఆదర్శ గ్రామాన్ని చేసుకోవాలని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ అంటే సమస్యలు ఏమేమి ఉంటాయని చెప్పారు? సమస్యలు ఇనుకుడు గుంతలు పెట్టుకోవాలి, డ్రైనేజీలు కాకుండా కొన్ని పన్నులు కూడా వసూలు చేసుకోవాలి అని చెప్పారు. సో మరి మీ గ్రామంలో ఇప్పటి వరకు మీరు సమస్యలుగా మీరు సర్పంచ్ అయిన తర్వాత ఏమేమి సమస్యలు ఉన్నాయని మీరు గుర్తించారు? వాటర్ ప్రాబ్లం ఒకటి ఉంటే చూసుకున్నాం. అంటే ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయా? వస్తున్నాయి, మిషన్ భగీరథ వస్తున్నాయి. అట్లా ఇంకోటి ఇక్కడ రెండు దాపాల పంట పడడానికి అవకాశం ఉందేమన్నా? చెరువులలో అంటే చెరువుల నింపకం ఏమన్నా స్టార్ట్ అయిందా? ఇంకా స్టార్ట్ కాలేదు. చెరువులు నింపితే రెండు పంటలు పండుతాయి. రెండు పంటలు పండితే అవకాశం ఉంది. అది మీ యొక్క హయాంలో ఇప్పుడు అంటే దాదాపు ఒక 1-2 సంవత్సరాలు చేసే అవకాశం ఉందా? ఇప్పుడు నీళ్ళు వదిలితే వచ్చే అవకాశం ఉంది. కాలువలు అన్ని మొత్తము అంటే రెడీగా ఉన్నాయా, లేకపోతే కాలువలకి ఇట్లా ఏమైనా తీపించవలసిన అవసరం ఉందా? కాలువలు తీపియాల్సి వస్తుంది. మరి అంటే ఎప్పుడు ఎట్లా స్టార్ట్ చేస్తారు దాన్ని? మా ఎమ్మెల్యే సహకరిస్తే మొదలు పెడతాం, తప్పకుండా. ఓకే, మీరు మొన్న ఎలక్షన్లో దాదాపు కొంత ఖర్చు అయి ఉంటుంది కదా, సుమారు ఏ పార్టీలో ఏదే అంత అయి ఉంటుందని అనుకోవచ్చు? మేము ఖర్చు ఎక్కువ ఏం ఖర్చు పెట్టుకోలేదు, హుషారు ఏం లేదు. పోయినసారి ఓడిపోయినాం అన్న సానుభూతితోటి ఈసారి మాకు ప్రజలందరూ సహకరించారు. క్రితం కూడా సారు అంటే పోటీ చేసి ఓడిపోయిండా? ఎన్ని ఓటు తీర్థం ఓడిపోయాడు? తక్కువ మెజార్టీ. ఆ సానుభూతి ఇప్పుడు మిమ్మల్ని గుర్తింపు ఆ యొక్క ప్రజలకు గుర్తించి మీకు ఓటేసి అనుకోవచ్చా? అంతే సార్, కలిసి వచ్చింది. సో మీకు మీ సార్ ఎంత మేరకు సహకరిస్తున్నాడు? అన్ని విధాలుగా సహకరిస్తాను. సో కొద్ది సార్ నమస్కారం అండి. సార్ నమస్కారం. మీ పేరు? మా పేరు వంగాల శంకర్, రేణుకా శంకర్. మాది ఎర్రగొల్లపాడు గ్రామం, మండలం జనగం, జిల్లా జనగం. ఓకే, మీరు మేడంకు ఏమేమి సహకారం చేస్తున్నారు, ఎంత ఎట్లా అసలు అంటే ఇక్కడ గ్రామ సమస్యలు ఏంటి? గ్రామ సమస్యలు అంటే రోడ్లు, డ్రైనేజీ, ఈ వాటర్ సమస్య ఒకటి ఉండి ఈ మధ్యలో ఏదో విధంగా ఇక విలేజ్లో కొంత దాని డెవలప్మెంట్ కార్యక్రమాలు కుంటుపాటు పోయినాయి. దాన్ని బట్టి నన్ను ప్రజలు మమ్మల్ని ఆదరించి ఓట్లు వేసినందుకు మేము సహకరించాలే తపనతో ఉన్నాం మేము. దానికి గవర్నమెంట్ కూడా సహకరించాలి మాకు. అయిపోయింది, గ్రామ ప్రజలు మిమ్మల్ని ఆదరించారు, మీకు సహకారం చేసారు, మిమ్మల్ని గెలిపించారు, ఇప్పుడు చేయవలసింది అటే. ఇక మేము కూడా ఎంబడి మా ఎమ్మెల్యే గారిని కానీ వారిని ఎవరిని కానీ మేము ముందుండి ఎంబడి తిరిగి ఎంబడి పడి పనిచే మా అడిగి సాయశక్తుల కష్టపడి పనిచేయాలని అనుకుంటున్నాం. మీరు దానికిగాను ఇప్పుడు నీళ్లు ఎన్ని రోజులలో మీరు తెప్పించగలరు, అంటే ఏది ఎన్ని అంటే ఈ రాబో పంటకు లేకపోతే అటు రావు పంటకనగానే రెండు దాపాల పంట పండే అవకాశం ఉండాలంటే చెరువులో నింపాలి కదా? నింపాలంటే మాకు కాలువలు కాలేదు సార్. కాలువ పనులు మాత్రం ఎక్కడి నుంచి నీరు రావాలి? ఎక్కడి నుంచి అంటే మాకు బొమ్మకొర డ్యామ్ నుంచి నీరు రావాలి. బొమ్మకొర డ్యామ్ నుంచి కాలువ మధ్యాహ్నం వరకు వచ్చి ఆగింది, అది పూర్తి చేస్తే మాకు నీళ్ళు రాగలుగుతాయి. అంతేగాని ఇప్పుడు మేము ఏదో కొన్ని కాలువలు తీసుకుని దొడిదారిని అన్నట్టు ఏదో ఒక మాకు అనుకూలంగా ఏదో ఒక తన పైపులు వేసుకొని నీళ్లు నిన్న మొన్న రెండు రోజుల నుంచి ప్రయత్నం చేసి తెచ్చుకుందామని ఆలోచన చేసి తెస్తున్నాం. ఓకే, మీరు ఇక్కడ ప్రధానంగా ఇంకేం సమస్యలు ఉంటారు? మీ ఇక్కడ ఏది ఒక గ్రామ పంచాయతీ ఆఫీస్ కూడా లేదు కదా? గ్రామ పంచాయతీ ఆఫీస్ లేదు, దానికి నిధులు శాంక్షన్ అయినాయి కదా, మరి ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక అదొకటి, మళ్ళీ ఒకటి ఉస్తపగూడెం మడికంటి గూడెం రోడ్ ఒకటి బాగాలేదు సార్, అదొకటి కావాలి. డ్యానేజీ అంటే ఒకటి, మళ్ళీ ఒకటి పెద్ద తండ అంటే ఇక ఊళ్ళో కొన్ని చిన్న డ్యానేజీలు ఉన్నాయి, సీసీ రోడ్స్ కానీ డ్యానేజ్ కానీ
ఇంకొకటి కొంత ఇవన్నీ చేయాలి. మరిబాయి రోడ్ ఒకటి, ఇలాంటి రోడ్లు కొన్ని ఉన్నాయి సార్. వాటితో పాటు సార్ ఇంట్లో ఒక 200 పైసలు మాకు అవసరం ఉన్నాయి. కాకపోతే దబాల వారిగా ఒక్కసారే కాకుండా అప్పుడప్పుడు మాకు సహకరించి, గవర్నమెంట్ సహకరించి, మా ఎమ్మెల్యే గారు సహకరిస్తే మేము చేసుకోవాలనుకుంటున్నాం. మరి దీనిపైన ఇవన్నీ సమస్యలు ఉన్నాయని మీరు ఏమైనా ఎమ్మెల్యే గారికి ఏమన్నా మీరు మెమరోండం పెట్టుకున్నారా, పోయారా, కలిశారా? లేదు సార్, ఇప్పుడే పోలేదు. ఇంక ఇప్పుడే కొత్త కొత్త కదా, ఇంకా పోయి కలవలేదు. మనం కాంగ్రెస్ నుంచి గెలవడం జరిగింది. సరే ఇప్పట్లో అనేది ఏం లేదు, పోయి అడుగుదాం ఇప్పుడు. సరే కాంగ్రెస్ నుంచి గెలిచిన కానీ అంటే మీరు పోయి పార్టీలో ఏమన్నా కలిసే అవకాశం ఉందా? అంటే పార్టీలో చేరడం చేరకపోవడం తర్వాత మనం మన బాధ్యత మాత్రం ఊరికి సేవ చేయాలంటే మనం తప్పకుండా పోయి కలవాలి. పార్టీలో చేరడం అనేది ముఖ్యం కాదు సార్, పార్టీలో చేరితేనే పని చేయాలనేది కాదు, అట్లా చేరినా చేరకుండా పోయి కలిసి పని చేద్దామని మన ఆలోచన ఉంది. ఇక్కడ అట్లా అదే విధంగా వంద రోజుల పని ఎంత మేరకు అంటే ఇప్పుడు 2 సంది మాకు ఫీల్డ్ అసిస్టెంట్ ఒక, సరే అది అవునా కాదా అనేది అంటే డౌట్ఫుల్ ఉన్నారా, అంటే వాళ్ళు ఇక్కడ లేరా? సస్పెండ్లో ఉన్నాడు. సస్పెండ్ ఎట్లయింది దానికి క్లారిటీ లేదు, కలెక్టర్ దగ్గర ఉంది అది. ఓకే, మరి అందాక మీకు తాత్కాలికంగా వేరే వాళ్ళకి ఎవరికైనా బాధ్యతలు అప్పచ్చారా? వేరే వాళ్ళకి ఏమో బాధ్యతలు అప్పచెప్పారు. ఇప్పుడైతే స్టార్ట్ చేయలేము, మేము ఇప్పుడే కొత్త కాబట్టి 2 ఇప్పుడు ఏం చేయాలి చేద్దాం అనుకుంటున్నాం. అది కూడా ఏదో ఒక మీట్ని, సీనియర్ మీట్ని వీటిని నడిపిద్దామా, సరే పాతవారికి మళ్ళీ అప్పచెప్పి ఆయన పరిస్థితి ఎట్లుంది మూమెంట్ తెలుసుకొని మరి ఆయన పెట్టి నడిపిద్దామని. మాకు ఎట్లయితే సార్ పని నడవాలి, ఊళ్ళో కూలీలకు పని ఉపాధి కల్పించాలి, వాళ్ళకు కూలి దొరకాలనే ఆలోచనతో ఉన్నాం మేము. అట్లనే మీకు రావాల్సిన అంటే ఏది రెగ్యులర్ మీకు ఇక్కడ సిబ్బంది ఎంతమంది ఉన్నారు? సిబ్బంది గ్రామ పంచాయతీ సిబ్బంది ఉంటారు సార్, ఇద్దరు మస్కూళ్ళు, ఒక కారోబారి, వాటర్ మెయిన్. ఓకే, దాంతోపాటు మీకు విఆర్ఓ కానీ సెక్రటరీ కానీ రెగ్యులర్గా వస్తున్నారా? రెగ్యులర్ అంటే అందుబాటులో ఉంటుంది సార్ మాకైతే. ఎందుకంటే వాళ్ళు మీ కంట్రోల్లో ఉండాలి, తప్పకుండా ఒక సర్పంచ్ కంట్రోల్లో వాళ్ళు ఏ పని చేసినా కానీ లేకపోతే మండలం పోయినా కానీ మేము ఇక్కడి నుంచి వెళ్ళి మండలం పోవాలన్నా కానీ ఈ టైం నుంచి ఈ టైం దాకా మండలం పోవాలని వాళ్ళకు రెగ్యులర్గా రాసి ఉంటాయి కదా, దాని ప్రకారమే పోవాలి. లేదు మధ్యలో పోవాలంటే మాత్రం తప్పకుండా సర్పంచ్కి అందుబాటులో అంటే ఉండుకుంటూ ఏది వాళ్ళకు సమాచారం మాత్రం ఇవ్వాలి. అట్లా ఏమన్నా ఇస్తున్నారా? ఇస్తున్నారు. ఇక్కడ ఏమన్నా ల్యాండ్ సమస్యలు ఉన్నాయి? ఇక్కడ ల్యాండ్ సమస్యలు ఏం లేవు సార్. మీ గ్రామం నుంచి ఏమన్నా ఉద్యమకారులున్నారా, అంటే పీపుల్స్ వాళ్ళు కానీ అటు ఇటు కానీ పోయిన వాళ్ళు అంటే ఎన్కౌంటర్ ఉండి కానీ ఎన్కౌంటర్ అయిపోయింది. ఒక సినిమానారాయణ అంటే ఎన్కౌంటర్ అయిపోయింది అంతే సార్. ఇక్కడ ఏమన్నా గద్దలు గిట్లా ఏమైనా కట్టి ఉన్నాయా? అంటే స్థూపాలు ఉన్నాయి సార్, ఒక స్థూపాలు ఉన్నాయి. ఓకే, మీ ఏది మీ గ్రామంలో ఇంకేము అంటే అణగారిన వర్గాలు కానీ లేదంటే ఇక్కడ పార్లర్లు ఏమైనా ఉన్నారా? లేదు సార్. అలాంటి మా వరకు అయితే మా ఊళ్ళో ఎవరి పని వారు ఎవరు వ్యవసాయం కొద్దిగా గొప్ప వ్యవసాయం చేసుకుంటే వాళ్ళంతా వాళ్ళు వస్తున్నారు. ఓకే, మీరు అన్నారు కదా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్స్ అవసరం ఉన్నాయని కదా, అంటే అలాంటి వారికి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వచ్చు కదా అని మా అభిప్రాయం. అంటే వాళ్ళకు ఉండు అంటే ఒక దగ్గరం ఎకరం అని వండుకుంటూ కూలికి వెళ్ళిపోయి పని చేసుకొని వాళ్ళ జీవనం గడుపుకుంటారు సార్. అందుకనే పాలేరు మాత్రం ఏమీ లేరు. పాలేరు అంటే కొంత ఉన్నారు సార్, కొంత వాళ్ళు పాలేరు ఉన్నా అంటే వాళ్ళ స్థితి అధ్వానంగా ఉన్నట్టే కదా. సో అంటే వాళ్ళకు ఏమన్నా ప్రభుత్వం నుంచి వెళ్ళి వచ్చే సంక్షేమ పథకాలు ఏమైనా అందిస్తారా? చేయాలనుకున్నాం సార్. సరే మా ప్రయత్నం మేము చేసుకుంటూ చేయాలనుకుంటున్నాం. అట్లాంటి మీకు గ్రామ సిబ్బంది అయితే పూర్తి సహకరిస్తున్నారు. బాగున్నాను. సరే ఇదండి ఎర్రగుల్ల పహాడు గ్రామ సర్పంచ్ గారు మనకు అందించిన సమాచారము. ఈ యొక్క గ్రామంలో మాకు పాలక వర్గం కానీ లేదంటే అటు అధికారులు కానీ ఇప్పటివరకైతే సహకరిస్తున్నారు, దాంతోపాటు మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇటు శిథిల వ్యవస్థలో మొత్తం ఊరంతా ఉంది, వెనుకటి గూన కూడా ఉంది, తర్వాత దాంతోపాటు మాకు ఏ గూన పెంకటిల్లు అయితే ఉన్నాయో వాటికి మాకు దాదాపు 200-300 ఇండ్లు కావాలంటున్నారు. అటు గ్రామ పంచాయతీ అయితే శాంక్షన్ అయింది, దాని నిర్మాణం చేపట్టాలి. మాకు 2 పంట పండాలంటే చెర్లకు నీళ్ళు రావాలి. ఈ అన్ని కార్యక్రమాల్లో దాదాపు సుమారుగా కొంత ఎక్కువ బడ్జెట్తో కొడుకున్నది. ఇది విడతల వారీగా మా ఒక ఎమ్మెల్యే గారితో మేము సహాయసహకారాలు తీసుకుంటూ మా గ్రామాన్ని మా మీద మమ్మల్ని నమ్మకంతో గెలిపించిన గ్రామ ప్రజలకు సేవ చేసి వాళ్ళను అభివృద్ధిపరిచి గ్రామాభివృద్ధి చేయడమే మా లక్ష్యంగా అంటున్నారు. సో దాంతోపాటు మేము కూడా అటు అధికారులు కానీ అటు ప్రజాప్రతినిధులు కానీ ఈ గ్రామ సర్పంచ్కి సహాయసహకారాలు చేసి కావలసిన బడ్జెట్ కేటాయించి పూర్తిగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయవలసిందిగా ఐబీఆర్న కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ.